फ్రెండ్స్ వెల్కమ్ టు కోడిశ్రవ నేచురల్ ఛానల్. రోజు నైట్ లోనే కనిపిస్తానని అనుకున్నారని ఈరోజు శారీ కట్టుకున్నాను. అది కూడా ఎలా అంటే ఈరోజు తొందరగా పని అయిపోయింది, అలాగే మా అమ్మాయి కొడుకుంది కాబట్టి నాకు ఇలా శారీ కట్టుకోవడం జరిగింది. సరే ఫ్రెండ్స్, ఈరోజు ఇది మా రిలేటివ్ ఇంట్లో పెరుగుతున్న అరటి చెట్టు అండి. ఇంట్లో పెరుగుతున్నది ఇది, చాలా బాగుంది చూడడానికి. వీళ్ళు ఎరువు అలాగే వాటర్ పోసి పెంచుతున్నారండి అరటి చెట్టు, చాలా బాగుంది. దీని అరటికాయలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది ఇంట్లోది కాబట్టి ఒక గెల వచ్చినా ఇంకా ఊరు వాళ్ళు వాళ్ళు ఇల్లు తింటారు. కానీ లాక్డౌన్ మూలంగా నెల్లూరు జిల్లా దగ్గర ఎక్కడో కానండి 10 ఎకరాల అరటి తోట వేసాము. కానీ కొనుగోలు లేదు, రవాణా సౌకర్యం లేదు. దానివల్ల మేము మొత్తం దున్నిచ్చేస్తున్నాము, అరటి గెల అన్నీ దున్నిచ్చేస్తున్నాము. కొంతమంది ఏమో గోవులకి మేతగా ఇచ్చేస్తున్నాము అని చెప్పారండి, పొద్దున వార్తల్లో విన్నాను నేను. వాళ్ళ బాధలు ఈ లాక్డౌన్ సమయంలో వాళ్ళ బాధలు వర్ణాతీతం అండి. సరే అండి, ఇక్కడ ఆకు చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది కదండి. అరిటాకులో భోజనం చేస్తే చాలా హాయిగా ఉంటుంది కదండి, ఆ భోజనం తృప్తినిస్తుంది. అరిటాకులో భోజనం చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంతవరకు పెళ్ళిళ్ళలో అరిటాకులు ఎక్కువ వేసేవారు, ఇప్పుడు ఇసురాకులు అని అవని ఇవని చాలా వచ్చేసినాయి కదండి, చాలా బాగుంది కదండి. ఇలా మన ఇంట్లో ఎదురుగుండా పచ్చగా అరిటాకు చెట్టు ఉంటే చాలా శుభమని చెప్పుకుంటారండి, చాలా బాగుంది కదండి. అలాగే దీని కాయలు కాసినాయండి, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కోసేశారు. లాస్ట్ నా పిక్ మీకు యాడ్ చేస్తాను చూడండి. సరే అండి, బాయ్ అండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.